నేను ఉపాధ్యాయ వృత్తిని చేస్తున్న కాబట్టి చాలామంది హైందవ సోదరులు నాతో ప్రశ్నిస్తుంటారు. అదే ప్రశ్న మీతో అడగదలిచాను. ఈ కాలంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం పేరుతో మానవులను నష్టపెడుతున్నారు, భయపెడుతున్నారు, మారణ హోమం సృష్టిస్తున్నారు, మరి ఆత్మాహుతి దాడులు పాల్పెడుతున్నారు ఉగ్రవాదం పేరుతో. మరి దీనిపై మీరేమంటారు? సోదరుడు అడిగారు, మీరు ఆత్మాహుతికి పాల్పడి మీరు ప్రజల్ని చంపుతున్నారు అని చెప్పారు. ఈ సూసైడ్ బాంబింగ్ ఏదైతే ఉందో, ఆత్మాహుతి దాడి ఇస్లాంలో పూర్తిగా నిషేధము. ఎందుకంటే ఇస్లాంలో వలా తక్తులు అన్ఫుసకుం, మిమ్మల్ని మీరు చంపుకోకండి, ఆత్మహత్య చేసుకోవడం ఇస్లాంలో మహాపాపము అని ఇస్లాం తెలియజేస్తుంది. షేక్ బిన్ బాస్ ఇబ్నే తైమియా రహిముల్లా, ఈ షేక్ బిన్ బాస్ ఒక పెద్ద ధార్మిక పండితుడు. వీరు కూడా ఫత్వాలు, ఎంతోమంది ధార్మిక పండితులు ఫత్వాలు జారీ చేశారు సూసైడ్ బాంబింగ్ ద్వారా, ఆత్మాహుతి దాడి ద్వారా ప్రజల్ని చంపడం ఇది మహాపాపం. ఎందుకంటే ఇస్లాం అంటుంది ఖురాన్లోని 41వ అధ్యాయంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు, మీరు చెడుని శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించండి, అప్పుడు శత్రువే మీ ప్రాణ స్నేహితుడైపోతాడు. ఒకవేళ చెడు మీరు చూసినా ఆ చెడుని చెడు ద్వారా మీరు దూరం చేయకండి, చెడుని మంచి ద్వారా దూరం చేయండి అని ఇస్లాం సిద్ధాంతాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. హజరత్ అబూ సయ్యిద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మీరు చెడుని చూస్తే ముందు మీ చేతితో ఆపండి, ఈ ధైర్యం మీ వద్ద లేనట్లయితే మీరు నోటితో ఆపండి, ఈ ధైర్యం కూడా మీ వద్ద లేనట్లయితే కనీసం మనసులో అది చెడు అని భావించండి, ఇది విశ్వాసంలో అతి చిన్న స్థాయి అని చెప్పారు. కాబట్టి చెడుని రూపుమాపే బాధ్యత మనపై ఉంది, కానీ దానికి చట్టాలు ఉన్నాయి, చట్టాల వెలుగులో ఉండాలి, దానికి గవర్నమెంట్ ఉంది, చట్టాన్ని మన చేతుల్లో తీసుకొని ఇలాంటి పనికి మాలినటువంటి పనులు చేయడం ఇది ముస్లిం సమాజానికి తర్వాత ఎంతోమందికి ఇది నష్టాన్ని కలిగిస్తుంది తప్ప, ఇలాంటి ఏదైతే పోకడలు ఉన్నాయో, ఈ టెర్రరిజం ఉందో, ఈ ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఉందో, ఈ అబూబకర్ అల్ బగ్దాది ఉన్నాడో, వీరికి ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. ఎవరైతే ఇలాంటి కార్యకలాపాలు పాల్గొంటున్నారో వారికి ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను.